decisive role in the national politics. రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం కూడా తెలంగాణ పథకాలను ఫాలో అవుతోందన్నారు. రుణమాఫీతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్న గుత్త సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. వ్యవసాయానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని వర్తింపచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి ఒక మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరూ ఎన్నడూ కనని ఊహించినటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశ వ్యవసాయ రంగానికి ఒక దిక్సూచిలాగా చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఇవాళ మోడీ గారి ఆలోచన చేసినా లేకపోతే రాహుల్ గాంధీ గారి ఆలోచన చేసినా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఆలోచన చేసిన తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు బంధు కార్యక్రమం కావచ్చు, రైతు బీమా కార్యక్రమం కావచ్చు, ఇదొక్కటే కాదు, రైతుకు కావలసిన 24 గంటల విద్యుత్ కానీ, సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కానీ, ఈ ప్రధాన కార్యక్రమాలు పెట్టుకొని పోతున్నటువంటి రాష్ట్రం దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే.